చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నిన్న సుదీర్ఘంగా గంటల పాటు చర్చించడం కూడా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి నిన్న 2-3 సార్లు అప్ అండ్ డౌన్ చేసి రాత్రి పొద్దుపోయే వరకు సుదీర్ఘంగా చర్చలు జరిపినా కూడా జనసేనకు ఇన్ని నియోజకవర్గాలు ఇవ్వాలి అనే దాని మీద ఇప్పటికీ కూడా క్లారిటీ రాలేదు. సో పవన్ కళ్యాణ్ 60 నుంచి 50 నుంచి 40 నుంచి 32 నియోజకవర్గాలైనా ఇవ్వండి అనే దగ్గర ఆగితే, చంద్రబాబు నాయుడు గారేమో 15 నుంచి మొదలెట్టి 20 నియోజకవర్గాల వరకు అయితే ఆగారు. ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ 12, 32 ఖచ్చితంగా కనీసం కావాలి అని పవన్ కళ్యాణ్, 20 నియోజకవర్గాల వరకు జనసేనకు ఇవ్వాల్సిన నియోజకవర్గాలు ఏకాభిప్రాయం కుదిరినట్లుగా అయితే తెలుస్తోంది. అండ్ ఇదే సమయంలోనే అటు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అభ్యర్థులను ప్రకటించుకుంటూ ఎన్నికల శంకారావాన్ని పూరించి దూకుడుగా ఉన్న పరిస్థితుల్లో మనం ఇంకా ఒక్క లిస్టు కూడా అభ్యర్థులను ప్రకటించకుంటే బాగోదు అని, ఎన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయాలి అనేది మళ్ళీ చర్చల్లో ఫైనల్ ఫిగర్ని కన్ఫామ్ చేస్తామంటూనే జనసేన నుండి మొదట 10 నియోజకవర్గాలు, తెలుగుదేశం పార్టీ నుండి కనీసం 25 నుంచి 30 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిద్దామనే ఒక నిర్ణయానికి వచ్చి, ఆ జనసేన మొదటి విడతలో ప్రకటించే 10 నియోజకవర్గాల మీద ఇద్దరు కూడా క్లారిటీ వచ్చారు. ఏ క్షణమైనా కూడా అవి ప్రకటించవచ్చు. జనసేనకి ఇవ్వబోయే ఆ మొదట 10 నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రకటించబోయే వాటిలో టీడీపీ జనసేన ఉమ్మడిగా లిస్టు ప్రకటించబోతున్నారట. అందులో జనసేనకు సంబంధించి దర్శి, తెనాలి, విజయవాడ పశ్చిమ, పోలవరం, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నర్సాపురం, రాజోలు, రాజానగరం, ఈ 10 నియోజకవర్గాలు మొదట జనసేన లిస్టులో ప్రకటించబోతున్నారు. ఓవరాల్గా 20 నియోజకవర్గాల మీద చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి క్లారిటీ వచ్చింది. కనీసం ఇంకో 12 కావాలని పవన్ కళ్యాణ్, లేదు ఇంకొక 5 నియోజకవర్గాల మీద చర్చిద్దాము అని చెప్పి చంద్రబాబు, అక్కడి వరకు ఆగినట్లుగా అయితే సమాచారం. వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది మూడో వ్యక్తికి తెలియకుండా వీళ్ళిద్దరూ ఏకాంతంగా చర్చించుకుంటూ ఉన్నారు. చర్చలు అయిపోయిన తర్వాత చంద్రబాబు తనకు మరీ దగ్గరున్న మనుషుల మధ్య ఈ చర్చలు ఏంటి, ఎంతవరకు నంబర్ వచ్చి ఆగుతోంది అని చెప్పి తాను చెబుతూ ఉంటే, పవన్ కళ్యాణ్ కూడా తనకు దగ్గరైన మనుషుల మధ్య ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు అయితే ఖచ్చితంగా కొన్ని మీడియా యజమానుల దగ్గర వీటిని చర్చించుకుంటూ ఆ విధంగా ముందే జనసేన టీడీపీ క్యాడర్ను మానసికంగా ప్రిపేర్ చేసే విధంగా, వాళ్ళు కథనాలు ప్రసారం చేసే విధంగా వాళ్ళకైతే ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్కు మొన్న పోతే బీజేపీ పెద్దలు ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చినట్లేరు. మరొకసారి ఢిల్లీ వెళ్ళి ఫైనల్గా బీజేపీతో చర్చిస్తే ఎలా ఉంటుంది అనే దగ్గర వీళ్ళిద్దరూ అధినేతలు, ఇటు జనసేన టీడీపీ అధినేతలు అయితే చర్చలు చేసినట్టుగా సమాచారం. ఒకవేళ ఫైనల్గా ఓకే అనుకుంటే పవన్ కళ్యాణ్ను మరోసారి ఢిల్లీకి పంపించే ఆలోచన కూడా చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అది ఆ ప్రయత్నాలు అలా కొనసాగుతూనే ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే ఆ నంబర్ చుట్టూ ఇంకా కొంచెం టైం తీసుకొని నిర్ణయం తీసుకుంటూనే మొదటి విడతగా జనసేన టీడీపీ ఉమ్మడి లిస్టు ప్రకటించాలి అని, అండ్ ఈ నెల 16 కానీ లేదా 14 కానీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడం కోసం ఉభయ గోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట, ప్రధానంగా తాడేపల్లిగూడెం అని చెప్పి ప్రాథమికంగా అనుకున్నా, ఆ తర్వాత ఇరు పార్టీ నాయకులతో మాట్లాడి దాని ఆ విషయంలో ఏమైనా మార్పు చేర్పులు జరిగినా కూడా చూడాలి. బట్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడో దగ్గర ఇద్దరు కూడా ఉమ్మడిగా ఒక భారీ ర్యాలీ చేసి బహిరంగ సభ నిర్వహించి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలి అని చెప్పి నిర్ణయం వరకు అయితే వీళ్ళ చర్చలు ప్రస్తుతానికి ఆగాయి. మరి ఇందులో మళ్ళీ ఏమైనా ట్విస్ట్ చోటు చేసుకుంటాయా, లేదా అనుకున్నట్లుగానే టీడీపీ జనసేనతో కలిసి మొదటి విడతగా కొన్ని లిస్టులను ప్రకటించబోతున్నారా అన్నది మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు వరకు క్లారిటీ రావచ్చు అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది.